వైసీపీ సాయాన్ని కొనియాడిన టీడీపీ ఎంపీ. భయంకర తిత్లీ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు తీరని నష్టం మిగిల్చింది. తిత్లీ తుఫాన్ కారణంగా వేలాది మంది నిరాశ్రాలయ్యారు. కొన్ని వేల ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయి. ఉద్దానం, వజ్రపు కొత్తూరు ప్రాంతాల్లో కొబ్బరి, అరటి, జీడి మామిడి, బొప్పాయి తోటలు నేల కురిగాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని, విరాళాలు అందజేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన పిలుపు మేరకు సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించి విరాళాలు ఇస్తున్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీకి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ సైతం కోటి రూపాయలను తిత్లీ బాధితుల సహాయార్థం విరాళంగా ఇచ్చింది. అయితే వైసీపీ సహాయాన్ని కొనియాడుతూ శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన వైసీపీని తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లోనే పార్టీ సరిహద్దులు దాటి మనం పనిచేయాలని, ప్రజలకు సేవ చేయాలని వెల్లడించారు.